అందరికీ నమస్కారమండి. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి రోజున పూర్తి పూజా విధానము, షోడశోపచార మంత్రాలతో సహా ఏ విధంగా చేసుకోవాలో పూర్తి వీడియో అనేది నేను ఆడియో రూపంలో మీకు తెలియజేస్తున్నానండి. ఎవరికైతే మంత్రాలు తెలియకుండా రాకుండా ఉంటుందో, ఎవరి దగ్గర అయితే వినాయకుని వ్రతకల్పం పుస్తకం లేకుండా ఉంటుందో వాళ్ళు ఈ మంత్రాలను మీరు ఆడియో రూపంలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఎవరికైనా సరే మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే ఈ పూజలో ముందుగా మనము పసుపు గణపతి అంటే పసుపుతో చేసినటువంటి గణపతి మన పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు విఘ్న గణపతి విఘ్న నివారణ గణపతికి మనం పూజ అనేది చేయాలండి. తర్వాత వినాయక చవితి రోజున మనము వరసిద్ధి వినాయకుడు అంటే ఆ వినాయకుడిని మనం మట్టి గణపతిని తెచ్చుకొని పూజ అనేది చేయాలండి. తర్వాత పూజలో మనము షోడశోపచార మంత్రాలను పఠించాలి. అలానే ఏకవింశతి పత్ర పూజ అంటే 21 రకముల పత్రములతో పూజ అనేది చేయాలండి. మీ దగ్గర 21 రకముల పత్రాలు అన్నట్టు లేకపోతే కనీసం ఒక్క పత్రంతోనైనా సరే ఈ మంత్రాలన్నీ చదువుకోవాలి. తర్వాత తప్పకుండా వినాయక చవితి వ్రతకథను అయితే అందరూ వినాలండి. ఇవండి తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు పూజకు కావలసిన సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసుకొని ఆ స్వామి దగ్గర దీపారాధన అనేది చేసి చేతిలో కొద్దిగా అక్షింతలను తీసుకొని పసుపు గణపతికి ముందుగా మనము ధ్యాన శ్లోక మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి. ముందుగా బొట్టు పెట్టుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. ఈ విధంగా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆయం ముహూర్త సుముహం నమస్కారం చేసుకొని స్వామివారికి ముందుగా మనం ఆచమనం అనేది చేసుకోవాలండి. ఆచమనం అంటే 3 సార్లు నీటిని సేవించి 4వసారి నీటిని స్వాహ ఆడవాళ్ళు అయితే చేస్తే నమః అని అయితే జపించుకోవాలండి. మగవారు పూజ చేస్తున్నట్లయితే స్వాహ అని అయితే చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్మాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో. దీపం వెలిగించి పుష్పాక్షింతలు దీపపు కుంది దగ్గర మొదలలో ఉంచి నమస్కారం అనేది చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు గణపతికి పూజ అనేది చేయాలండి. ఓం యశివో నామ రూపాభ్యం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణ తుంశం సర్వతో జయమంగల్ లాభస్తేషం జయస్తేషం కుతస్తేషం పరాభవ ఏషామిందివరశ్యామో హృదయస్థో జనార్దన అపదామ పరాహర్తం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇప్పుడు పుష్పాక్షింతలతో పూజ అనేది చేసుకోవాలండి. ఓం లక్ష్మీనారాయణాభ్యం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యం నమః, ఓం వాణీ హిరణ్య గర్భాభ్యం నమః, ఓం సచీ పురందరాభ్యం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యం నమః, ఓం సీతారామాభ్యం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆయం ముహూర్త సుముహూర్తహస్తు. ఇప్పుడు మనము ప్రాణాయామం అనేది చేయాలండి. అంటే ఇప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలను తీసుకొని భూశుద్ధి మంత్రం అనేది చెప్పుకోవాలి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారక ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భువః ఓం సువః ఓగోం ఓం సువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓగోం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం. సంకల్పం మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆ రోజు
शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवंगुण विशेषण विशिष्टाय शुभ तिथ श्रीमान मी इंटी ओक गोत्रमु मी यजमानुडि पेरु मी पेरु मी पिल्लल पेर्लु मी कुटुंब सभ्युल पेर्लन्नी चेप्पुकोनी समेतस्य मम उपात दुरुतक्षय श्री वरसिद्धि विनायक व्रत संपूर्ण सकल फला व्याप्त्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री गणेश उद्दिश्य श्री गणेश देवता प्रीत्यर्थं संभवद्मि उपचारै संभविता नियमेन संभविता प्रकारेण यावच्छक्ति ध्यान वाहनादि स्कांद महापुराणोक्त विधानेन श्री वरसिद्धि विनायक व्रत महं करिष्ये अक्षिंतलनु तीसुकोनि पसुपु गणपति दग्गर वेसुकोवालंडि अदौ निर्विघ्न परिसमाप्त्यर्थं श्री महागणाधिपतिं पूजा करिष्ये तदंग कलशाराधनं करिष्ये इप्पुडु ఒక చెంబులో నీటిని తీసుకొని అందులో పసుపు అక్షింతలను అలానే సుగంధ భరితమైనటువంటి వస్తువులను కలశంలో వేసుకొని ఈ మంత్రాలను అయితే చెప్పుకోవాలండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే త్రత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ స్మృతః కుక్షౌతో సాగర సర్వే సప్త ద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో సామవేదోదర్హవన అంగైచ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రిత. యజమాని ఆ కలశంపై తమ కుడి చేతిని కప్పి ఉంచాలి. ఓం అకలశేషు ధావతి పరిత్రే పరిష్యతి ఉక్తైర్యజేషు వర్ధతే ఆపోవ ఇదం సర్వం విశ్వభూతానాప్యహం ప్రాణవ ఆపం పశవ ఆపోన్నం మాసోమృతమాపశ్య మాడ్రపో విరాడపశ్య రాడపశ్కద్గనంద్య శాపో జ్యోతిర్గశ్యాపో యాజుద్గశ్యాపో తత్సమప సర్వదేవత అపో భూర్భువస్వర. ఓం అందులోని నీటిని పుష్పాలతో పుష్పం సహాయంతో మీరు పూజ చేస్తున్న ఆవరణంలో సంప్రోక్షణ అనేది చేయాలండి. గంగే చ యమునై చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఆయంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారక కలశోదకేనం దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కలశంలోని నీటిని పుష్పము చేత గ్రహించి దేవుని పైన తమ శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన చల్లుకోవాలి. ఇప్పుడు ప్రాణప్రతిష్టాపన మంత్రం. ఓం మహాగణాధిపతే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త ముహూర్త హస్తు స్థిరో భవ వరదో భవ సుప్రసన్న స్థిరాసనం కురు. ధ్యానం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు పసుపు గణపతికి పుష్పం సహాయంతో నీటితో కానీ అక్షింతలతో కానీ పుష్పంతో కానీ నేను చెప్పేటువంటి అర్ఘపాద్యాలను సమర్పించాలండి. ఓం మహాగణాధిపతయే నమః. ఆవాహయామి నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. పాదయోపాద్యం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం మహాగణా గణాధిపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి అని గణపతి మీద ముమ్మార్లు నీటితో గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. ఓ మహాగణాధిపతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓ మహాగణాధిపతే నమః. శ్రీదివ్య పరిమళ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. అక్షితాన్ సమర్పయామి. ఇలా గణపతికి పుష్పాలతో అక్షింతలతో గంధంతో పూజ అనేది చేయాలండి. ఇప్పుడు దూర్వాలతో పుష్పాక్షితలంతో పూజ అనేది చేయాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయై నమః. ఓం లంబోదరాయై నమః. ఓం వికటాయై నమః. ఓం విఘ్నరాజాయై నమః. ఓం గణాధిపాయై నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయై నమః. ఓం ఫాలచంద్రాయై నమః. ఓం గజాననాయై నమః. ఓం వక్రతుండాయై నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయై నమః. ఓం స్కాంద పూర్వజాయై నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయై నమః. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. నానావిధ పత్ర పుష్ప దూర్వాక్షితాన్ సమర్పయామి. ఇప్పుడు గణపతికి ధూపం దీపంని నైవేద్యాన్ని సమర్పించాలండి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. ధూపమగ్రంపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయై నమః. దీపం దర్శయామి. దీప ధూపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు పసుపు గణపతికి చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించాలండి. అత్యంత్వేన పరించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గూఢోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉత్తర ఉపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పసుపు గణపతికి తాంబూలాన్ని సమర్పించాలండి. ఓ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఓ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.
నీరాజనంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు పసుపు గణపతికి మంత్రపుష్పంని సమర్పించాలండి. ఒక పుష్పం చేతిలో పట్టుకొని పసుపు గణపతి దగ్గర వేసుకోవాలి. ఓం మహాగణాధిపతి అయిన నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు మీరు ఉన్న చోటునే మనసులో మీరు ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకోవాలండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణా పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతే నమః. ఆత్మ ప్రదక్షిణాన్ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనయ ధ్యాన వాహనాది షోడశోపచార పూజయ భగవాన్ సర్వాత్మక. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విజ్ఞానమస్తితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విజ్ఞానమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా కృష్ణమీ. ఇప్పుడు పసుపు గణపతికి ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలండి. ఓం సహస్ర పరమాదేవి శతాముల శతాంకుర సర్వోగం హరతు మే పాశం దుర్వదుష్వత్ననాశిని. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవస్థాని ధర్మాని ప్రథమాన్యసం తేహనాకం మహిమానస్సచ్ఛంతే యత్ర పూర్వే సాధ్యంస్తవి దేవ. శ్రీ మహాగణాధిపతియై నమః. యదస్థానం ఉద్వాసయామి శుభనార్దే పునరాగమనాయ చ. ఇంతటితో పసుపు గణపతి పూజ అనేది అయిందండి. ఇప్పుడు మనం ఇంటికి తెచ్చుకున్నటువంటి మట్టి గణపతికి అంటే ఆ వరసిద్ధి వినాయకునికి మనము పూజ అనేది చేసుకోవాలండి. ముందుగా మనం ధ్యానం మంత్రం చెప్పుకోవాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద. మట్టి గణపతి పాదాల చెంత ఉంచి పూజ అనేది చేసుకోవాలండి. ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం షం షం సం హం విద్యాతేన ప్రాత ప్రతిష్టాపనం కృత్వా నమస్కృత్వా శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తాతత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ ఆవకుంఠితో భవ వరదో భవ ప్రసీద 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 అంటూ వినాయకుని విగ్రహం పాదాల వద్ద అక్షింతలు లేదా పుష్పాలను వేయాలండి. ఇప్పుడు షోడశోపచార మంత్ర పూజ అనేది ప్రారంభిస్తున్నాను. భవ సంచిత పాపౌగ విద్వంసన విచక్షణం విఘ్నాంధకార భస్వతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్తిరి వినాయకం. ఉత్తమం గణాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేతం విఘ్నానాయకం. ధ్యాయే జగద్గణం దేవం సప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వభరణభూషితం. ఓం గణాధిపతయే నమః. ధ్యాయామి వినాయకుని విగ్రహ పాదాల వద్ద అత్ర గచ్చ జగద్వస్థ సుర రాజేతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. ముక్తికై పుష్పరాగై చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యద్యం ప్రతిగుహ్యతం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పార్థర్యుతం అర్ఘ్యం సమర్పయామి. ఉత్తరనిలో ఉన్న నీరును స్వామికి చూపించి పక్కన ఉన్న పాత్రలో వేయాలండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వభీష్టప్రదాయక భక్తపాద్యం మయా దత్తం గృహణ దీర్వధానన పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వానగణ పూజిత గృహణాచమనం దేవం తుభ్యదత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీటిని స్వామికి చూపించి పాత్రలో వెయ్యాల. మీ దగ్గర గణపతి విగ్రహం కనుక ఉంటే పంచామృతాలతో అభిషేకాలు అనేటివి చేసుకోవాలండి. పంచామృతై దేవ గృహణన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వానా పూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య అహృతైరమరజ్జలై స్నానం కురుష్య భగవత్ సుపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియై నమః. రక్తవస్త్రద్వయం చారు దేవాగ్యం చ మంగళం శుభప్రదం గృహణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం వరసిద్ధి వినాయకాయై నమః. ఉపవీతం సమర్పయామి. ఓం వరసిద్ధి వినాయకాయై నమః. శ్రీచందన గంధం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయై నమః. అక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయై నమః. పుష్పాని పూజయామి.
ఇప్పుడు వరసిద్ధి వినాయకునికి అద అంగ పూజ ప్రారంభిస్తున్నామండి. అంటే స్వామివారికి ఒక్కొక్క అవయవం గురించి మనము పుష్పాలతో అక్షింతలతో స్వామివారి పాదాల దగ్గర వేస్తూ ఈ మంత్రాలను పఠించాలి. ఓ మహాగణాధిపతియై నమః అదంగ పూజాం కరిష్యేయై నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయై నమః గుల్ఫం పూజయామి. ఓం శూర్పకర్ణాయై నమః జానూనీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః ఓం జంగేం పూజయామి. ఓం అనఘాయై నమః ఊరుం పూజయామి. ఓం జంగేయై నమః పూజయ ఆమి. ఓం జంగే పూజయామి. కటిం పూజయామి. లంబోదరాయై నమః ఉదరం పూజయామి. గణాధనాభిం పూజయామి. గణేశాయై నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయై నమః కంఠం పూజయామి. ఓం స్కందగ్రజాయై నమః స్కందం పూజయామి. ఓం పాశహస్తాయై నమః హస్తం పూజయామి. ఓం గజవక్త్రాయై నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయై నమః కర్ణో పూజయామి. ఓం ఫాలచంద్రాయై నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయై నమః శిర పూజయామి. ఓం విఘ్నరాజాయై నమః సర్వాన్యంగాని పూజయామి. ఇప్పుడు మనము ఆ వరసిద్ధి వినాయకునికి 21 రకముల పత్రములతో ఏకవింశతి పత్ర పూజ అనేది ఖచ్చితంగా చేయాలండి. మీ దగ్గర 21 రకముల పత్రములు అనేటివి దొరకకపోతే ఏదైనా సరే ఒక్క రకమైనటువంటి పత్రములు మీకు దొరికినటువంటి ఆకులతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పూజను ప్రారంభిస్తున్నాను. వీలైనంత వరకు 21 రకముల పత్రములు దొరకకపోతే గరిక ఉంటే గరికతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఓం సుముఖాయై నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధీపాయై నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయై నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయై నమః దుర్వాయుగ్మం పూజయామి. ఊనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయై నమః బదరీపత్రం పూజయామి. ఓం గృహగ్రజాయై నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయై నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయై నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయై నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయై నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయై నమః దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయై నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయై నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయై నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయై నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇవవక్త్రాయై నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయై నమః అశ్వద్ధపత్రం పూజయామి. ఓం సురసేవితాయై నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయై నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయై నమః ఏకవింశతి పత్రాని పూజయామి. ఇంతటితో మనకి ఏకవింశతి పత్ర పూజ అనేది పూర్తయిందండి. ఇప్పుడు మనము గణపతికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించాలి. పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ గరికతో కానీ మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులతో మీరు ఆ గణనాథునికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే పఠించాలండి. ఓం శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పుష్ప పూజా ప్రారంభ. ఓం గణనాయకాయై నమః. ఓం గణాధ్యక్షాయై నమః. ఓం విఘ్నరాజాయై నమః. ఓం ద్వైమాత్రాయై నమః. ఓం ద్వైమాతురాయై నమః. ఓం ద్విముఖాయై నమః. ఓం ప్రముఖాయై నమః. ఓం సుముఖాయై నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయై నమః. ఓం శుకనిధయే నమః. ఓం సురాధ్యక్షాయై నమః. ఓం సురారిఘ్నాయై నమః. ఓం సురారిఘ్నాయై నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మన్యాయై నమః. ఓం మహాకాళియాయ నమః. ఓం మహాబలాయై నమః. ఓం హేరంబాయై నమః. ఓం లంబజఠరాయై నమః. ఓం హస్వగ్రీవాయై నమః. ఓం ప్రథమాయై నమః. ఓం ప్రజ్ఞాయై నమః. ఓం ప్రమోదాయై నమః. ఓం మోదకప్రియాయై నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతరయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగినే నమః. ఓం ఆశ్రితవత్సలాయై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం శీఘ్రకారిణే నమః.
ఓం శాశ్వతాయై నమః ఓం బలన్వితాయై నమః ఓం బలోద్ధత్తాయై నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయై నమః ఓం భావాత్మజాయై నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయై నమః ఓం సర్వాయై నమః ఓం సర్వపాశ్యాయై నమః ఓం సర్వకత్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయై నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయై నమః ఓం పార్వతీనందాయై నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయై నమః ఓం కాంతిమతే నమః ఓం ద్యుతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిస్తఫలప్రియాయై నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపాయై నమః ఓం మహోదరాయై నమః ఓం మదోత్కటాయై నమః ఓం మహావీరాయై నమః ఓం మంత్రినే నమః ఓం మంగళశుశ్రురాయై నమః ఓం ప్రమదాయై నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయై నమః ఓం గంగాసుతాయై నమః ఓం గణాధీశాయై నమః ఓం గంభీర నినదాయై నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంత పద ఓం అక్రాంత పద చిత్ప్రభవే నమః ఓం అభీష్ట వరదాయై నమః ఓం మంగళప్రదాయై నమః ఓం అవ్యక్త రూపాయై నమః ఓం పురాణ పురుషాయై నమః ఓం పుష్ట్యై నమః ఓం పుష్కరోత్రీస్తవారయై నమః ఓం అగ్రగణ్యాయై నమః ఓం అగ్రపూజ్యాయై నమః ఓం అపాంకృత పరాక్రమాయై నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖ్యై నమః ఓం సారాయై నమః ఓం సరసాంభునిధయే నమః ఓం మహేశాయై నమః ఓం విశదాయరగాయై నమః ఓం మణికింకిని మేకలాయై నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మ విద్యాదీనాభువే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయై నమః ఓం భక్తజీవితాయై నమః ఓం జితమన్మదాయై నమః ఓం ఐశ్వర్యకారణాయై నమః ఓం సతనోతిద్ధాయై నమః ఓం విఘాతకారిణ్యై నమః ఓం విశ్వద్రశే నమః ఓం విశ్వరక్షావిధానాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయై నమః ఓం పరజయినే నమః ఓం సమస్తగజదగధారాయై నమః ఓం సర్వేశ్వరప్రదాయై నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయై నమః ఓం శ్రీ వినాయక అష్టోత్తర శతనామవళి పుష్ప పూజాం కరిష్యే. ఇంతటితో మనకి అష్టోత్తరాలు అనేటివి పూర్తయ్యాయండి. ఇప్పుడు మనము ఆ వరసిద్ధి వినాయకునికి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి. ఓం వరసిద్ధి వినాయకాయై నమః ధూపమగ్రం పయామి. ఓం వరసిద్ధి వినాయకాయై నమః దీపం దర్శయామి దీప ధూపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు చేసినటువంటి గణపతికి నైవేద్యాలు, ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండాలు కుడుములు, అలా మీకు మీ శక్తి కొలది మీరు ఎన్ని నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాల మీద నీటిని చల్లుతూ మీరు గణపతికి నైవేద్యాలను సమర్పించాలండి. శ్రీ మహాగణాధిపతి అయిన మహా నైవేద్యం సమర్పయామి అంటూ ఆకులో ఆ పదార్థాలన్నిటిపైన కొద్దిగా నీరు చల్లాలి. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు గణపతికి తాంబూలం సమర్పించాలండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి ధలర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూర నీరాజనాన్ని సమర్పించాలండి. శ్రీ వరసిద్ధి వినాయకాయై నమః కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత చివరిగా మంత్ర. ఈ వీడియోలో వినాయకుని షోడశోపచార మంత్రాలను తెలియజేశాను కదా అండి. వ్రతకథను మరో వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోయింది. ఆ వ్రతకథ వీడియో లింక్ అనేది నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అలానే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరు వ్రతకథను వినండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి,